వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోనియాతో ఆమె నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతూ పీసీసీ తీర్మానించిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నందువలన రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ఇందుకు ఆమె స్పందిస్తూ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హామీల గురించి ఆమెకు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు హామీలను అమలు చేసినట్లు తెలిపారు. 500కే గ్యాస్ సిలిండర్ అందజేత, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలను త్వరలో అమలులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కులగణనకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి లోక్సభ స్థానానికి ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, వాటిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసి బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని రేవంత్ సోనియాకు చెప్పారు. అలాగే రాజ్యసభలో తెలంగాణ నుంచి ఖాళీ కాబోతున్న స్థానాలకు కాంగ్రెస్ తరఫున అభ్యర్థుల ఎంపిక గురించి కూడా సీఎం ఆమె దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలిసింది. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్ పదవులను భర్తీ చేసే అంశాన్ని కూడా ఆమె వద్ద రేవంత్ ప్రస్తావించినట్లుగా సమాచారం. సుమారు అరగంట పాటు ఈ భేటీ సాగింది.